శుభం వ్యాతు శ్రీగురుభ్యో నమః. తులారాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు, అదేవిధంగా మనకు చతుర్థం దశలో గురు శని అంటే అర్ధాష్టం శని అర్ధాష్టం గురువు కూడా తులారాశి వారికి ఇంపాక్ట్ అయి ఉన్నది. అలాగే పంచమంలో చూస్తే గురుడు శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు, షష్ఠ స్థానంలో రవి ఉన్నాడు. అలాగే సప్తమంలో ఏ గ్రహములు లేకపోయినా అష్టమ స్థానంలో మాత్రం కుజుడు ప్లస్ రాహువు కనిపిస్తున్నాడు. అష్టమంలో కుజ రాహువుల యొక్క ప్రభావం చూపిస్తుంది, చతుర్థంలో శని గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యంలో కొంచెం ఇసుక జాగ్రత్త తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో మనం చేసిన కొన్ని పొరపాట్ల యొక్క ఫలితం అనేది ఇప్పుడు కనబడే అవకాశం ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే మనకు కొన్ని తెలియని కొన్ని అనారోగ్య స్థితులన్నీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే అష్టంలో ఉన్న రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి వీలైనంత వరకు మనం అనవసర ఎక్స్ట్రాఆర్డినరీగా ఏదైనా యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నం చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. దినక స్థానంలో ఉన్న కేతు చక్కగా మీకు ఏం చేస్తాడంటే గణపతి ఆరాధన చేసుకుంటే మీ కుటుంబ స్థానంలో ఎటువంటి అంటే అన్వాంటెడ్ దానికి ప్రెషర్ తీసుకోవడం, అన్వాంటెడ్ యాక్టివిటీస్ వలన రియాక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సెకండ్ హౌస్లో ఉన్న కేతు యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది. కాబట్టి కుటుంబ రంగాన గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొంత అది ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే ఆరో ఇంట్లో మనకి ఏంటంటే రవి కనిపిస్తున్నాడు. ఆరోగ్య స్థానంలో రవి ఉండడం అనేది ఒక విశేషంగా ఉంది. కాబట్టి రవి యొక్క అనుగ్రహం పొందడం చేసే ప్రయత్నంలో మార్గంగా కొంతవరకు చేసుకుంటూ వెళ్ళగలిగితే అది కూడా ఒక పాజిటివ్ సెన్స్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా ఆల్ పుట్టుగా మనకేంటంటే ఈ అర్ధాష్టం శని అర్ధాష్టమి గురుడు అష్టమ రాహు అష్టమ కుజుడి ప్రభావం ఉంది. కాబట్టి తులా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అక్కడ గురుమంత్రము కానీ లేదంటే ఆంజనేయ స్వామికి ఆరాధన కానీ చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి 15 రోజులు కానీ వెళ్తే కొంత రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే 15 రోజుల తర్వాత కుజుడి యొక్క బలం కొంత తగ్గుతుంది, అప్పుడు రవి కూడా కొంత మార్పు జరుగుతుంది. కాబట్టి మన ఇంపాక్ట్ తగ్గుతుంది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుని ముందుకెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.